స్థానిక సంస్థల ఎన్నికల విషయంలో వచ్చేసరికి మళ్ళీ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు పంచాయతీ ప్రిన్సిపల్ సెక్రటరీ ద్వివేది గారు అంటే ఎన్నికలు నిర్వహించే పరిస్థితిలో లేవు అని చెప్పి మరొకసారి క్లియర్గా చెప్పేసినట్టా ప్రభుత్వం లేదంటే ఇంకా అదే పట్టుదలతో మొండి పట్టుదలతో ముందుకెళ్తుంది అనుకో వీళ్ళు ప్రాక్టికల్గా అక్కడ ఆయన్ని ఎలా అయినా అడ్డుకోవాలి అంటే ఆయన ఏదో వీళ్ళు చెప్పినట్టు సింగంలో సూర్యాయం కాదు ఇక్కడ కాకపోతే ఏంటంటే వీళ్ళకి ఇప్పుడు అర్జెంటుగా ఉంది టీడీపీకి మొనరదాకా జరిపించకూడదని ఉంది ఇప్పుడు ప్రభుత్వ వ్యతిరేకత తీవ్రంగా వచ్చేసిందని వీళ్ళు నమ్ముతున్నారు కరోనా కారణంగా ప్రభుత్వ వ్యతిరేకత వచ్చేసిందని కాబట్టి ఇంకోటి ఈ లీగల్ ఆస్పెక్ట్స్ బేస్ చేసుకుని జనంలో ఒక సైకలాజికల్ ఫీలింగ్ ఉందిలే కాబట్టి మనకు వచ్చేస్తుందని నమ్ముతున్నారు మొన్నటి దాకా ఏంటంటే అట్లా రాదని భయపడ్డారు ఎందుకంటే చివరికి వీళ్ళకి పల్లె ప్రాంతాల్లో ఎంపీటీసీ జెడ్పీటీసీ పోటీ చేయడానికి లేకనే ఏకగ్రీవం అయింది పోటీ చేయడానికి ఉంటే ఏకగ్రీవాలు అవ్వవు అవతల వాళ్ళు ఏమో అంత పిచ్చి ఏం కాదు తెలుగుదేశం వాళ్ళు తరతరాల నుంచి ఉన్నోళ్ళే వాళ్ళు ఏమంత మాయకులు కాదు ఈవెన్ కొన్ని చోట్ల ఇప్పుడు కర్నూలులో ఉంది టీడీపీ వాళ్ళు స్ట్రాంగ్ ఉన్నారు కాబట్టి వైసీపీ వాళ్ళు పక్క వెళ్ళారు వీళ్ళకి ఏకగ్రీవాలు అవలేదు ఏంటి అక్కడ కాబట్టి ఏకగ్రీవం అనేది మూడో వాళ్ళకి సాధ్యం కాదేమో కానీ మొదటిద్దరికీ మధ్యలో అడ్జస్ట్మెంటే ఉంటుంది ఇప్పుడు తెలుగుదేశం కూడా అక్కడ ఇయ్యలేకపోయాడు అంటే ఏంటి భయపడ్డాడు లేకపోతే లొంగిపోయాడు అవతల అంటే ఎక్కడో కాంప్రమైజ్ ఉంటుంది అంతేగాని ఈ తన్నులు తిన్నదో పాపం చేతులు ఎరగొట్టించుకుందే వీళ్ళు ఎవరు జనసేన వాళ్ళు బీజేపీ వాళ్ళు వీళ్ళు కాదు టీడీపీ వాళ్ళు డక్కా ముక్కీలు తిన్నవాళ్ళు అట్లాంటి బ్యాచ్ని కాబట్టి అక్కడ ఏకగ్రీవాల దగ్గర తెలుగుదేశం క్లెయిమ్ చేసుకోవడానికి ఏమి ఉండదు ఇంతకుముందు వీళ్ళకే ఏకగ్రీవాలి చంద్రసారి కూడా నూట తొంభై రెండు వందలు అయినాయి కబతిసారి ఎక్కువ అయినాయి ఎందుకు అంటే ఇమ్మీడియట్గా ఉంది కాబట్టి అప్పుడు ఎందుకు అప్పుడు ఎందుకు అవ్వలేదు ఎలక్షన్కి మూడు నెల ఆరు నెలల ముందు కదా జరిగింది రెండు వేల పంతొమ్మిది ఎలక్షన్స్కి పద్నాలుగు ఎలక్షన్స్కి ముందు జరిగినాయి కాబట్టి అప్పుడు ఏకగ్రీవాలకు సంబంధించినంతవరకు పార్టీల పారీగా ఉంటుంది అప్పుడు ఏకగ్రీవాలు అయినాయి రెండు వందలు అప్పుడే అయినాయి అంత సీరియస్ సిచువేషన్ అట్లాంటిది ఇంకా రెండు మూడున్నర సంవత్సరాలు నాలుగు సంవత్సరాలు ఉంది మొన్న మార్చి లెక్కనైతే కనుక అంతే కదా నాలుగేళ్ళు ఉండగా పల్లెటూళ్ళలో అవతలు ఉన్నటువంటి ప్రత్యర్థిని ఎందుకంటే మన పల్లెల్లో నిజమైనటువంటి ప్రశాంతత ఉందా నిజమైనటువంటి రాజకీయ బ్యాలెన్సింగ్ ఉందా అంటే లేదది ఓ రకమైన దందానే ఉంటుంది పవర్లో ఉన్నటువంటి వాళ్ళ తరపునే వ్యవహారం ఉంటుంది తెలుగుదేశం అధికారంలో ఉన్నప్పుడు ఇదివరకు కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన వాళ్ళందరూ బెంగళూరు కట్టి పోతారు రాయలసీమలో లేకపోతే హైదరాబాద్కు పోతారు అదే వైసీపీ ఇప్పుడు ఇంతకుముందు కాంగ్రెస్ కాంగ్రెస్ పవర్లో ఉన్నప్పుడు టీడీపీ వాళ్ళు పోతారు టీడీపీ పవర్లో ఉన్నప్పుడు కాంగ్రెస్ వాళ్ళు పోతారు లేదంటే ఏదో ఒక కేసులో ఇరికిస్తుంటారు ఈవెన్ ఉన్నా కూడా కేసులు ఇరికిస్తుంటారు వస్తే లోపల వేస్తామని పోలీసులు రెడీలో కూర్చుంటారు అందుకని అక్కడే ఉద్యోగాలు చేసుకుంటారు అక్కడే వ్యాపారాలు చేసుకుంటే ఇళ్ళ ఆస్తులు కూడా అక్కడే తగలడతాయి అంటే ప్రభుత్వం ఇంటెన్షన్ ఏంటి అని అనలైజ్ చేయాల్సి వస్తే ఎన్నికలకి కరోనా అడ్డొస్తుందా నిమ్మగడ్డ అడ్డొస్తుంది నిమ్మగడ్డే అడ్డొస్తున్నాడు కరోనాకి అడ్డం అయితే గనక వాళ్ళ దాళ్ళే మోసం చేసుకున్నట్టు నిమ్మగడ్డ అనే మనిషిని చూస్తుంటే వీళ్ళకి మండుతూ ఉంది జగన్ని చూస్తే తెలుగుదేశానికి తెలు చంద్రబాబుని చూస్తే వైసీపీకి ఎట్లా మండుతుందో నిమ్మగడ్డను చూస్తుంటే వైసీపీలో అడుగడుగున అందరికీ కూడా కాలతా ఉంది అందుకోసం వాళ్ళు చేసే వ్యవహారం ఇక్కడ ఈయన కూడా ఏంటంటే ఆ నిష్పాక్షికత అనేది పక్కన పెట్టేసి తన పాక్షికత ఏంటో ఓపెన్గా చెప్పేసుకుంటున్నాడు చూపెట్టేసుకుంటున్నాడు ఇప్పుడు ఇంతకుముందు ఎక్కడో జరిగినటువంటి దాని గురించి ఆలోచించగలిగినాడు ఈ చైనా తర్వాత ఎక్కడో విదేశాల్లో వస్తున్నటువంటి దాని గురించి ఆలోచించి వాయిదా చేసినట్టు ఇప్పుడు మరి సెకండ్ వేవ్ గురించి ఆయన మైండ్లోకి ఎందుకు రాలేదు ఇంటర్నేషనల్ ఎక్స్పర్ట్స్తో మాట్లాడి అప్పుడు వాయిదా చేశాడు ఇప్పుడు మరి ఏ నేషనల్ ఎక్స్పర్ట్ చెప్పాడు ఇప్పుడు అదే ఇంటర్నేషనల్ ఎక్స్పర్ట్ చెప్పట్లేదా సెకండ్ వేవ్ గురించి కాకపోతే అసలు అది కానే కాదు అప్పుడు ఆ కారణంతో వేయలేదు తన తనకి పదవి ఇచ్చినటువంటి వాళ్ళకి లాయల్టీ చూపించారు ఇప్పుడు అదే లాయల్టీ చూపెడుతున్నారు వీళ్ళకి ఆ లాయల్టీనే నచ్చట్లేదు సరే ఆయన ఉన్నప్పుడు జరిగిపోయింది నేను ఉన్నప్పుడు నా మాటని అంటారు వీళ్ళు నేను రాజ్యాంగబద్ధమైన పదవులు ఉన్నాను కూడా నన్ను నువ్వేం కోణంలో గొడవలో ఉంటాయి అంటే ఇక్కడ మొండి అనేది ఓకే అది పక్కన పెడితే ఇప్పుడు నిమ్మగడ్డ ఆధ్వర్యంలో జరిగినంత మాత్రాన వైసీపీ ఏం ఓడిపోదు టీడీపీ గెలిచిపోదు ప్రజలు వేసే ఓట్ల మీద ఆధారపడి ఉంటుంది కదా అప్పుడు ఎవరు ఉంటే ఏమి ఎన్నికలు కొనసాగించేస్తే అయిపోద్ది కదా అడిగేది కదా ఇప్పుడు ఇప్పుడున్నది గొడవలు ఉన్నాయి అదే ఎదువరకైతే గనక సైలెంట్ గా ఒప్పుకున్నాడు నిమ్మగడ్డ తన గొడవ వచ్చిందల్లా వాయిదా దగ్గర పాత నాయకుడి కొత్త కోరిక కోసం చేయాల్సి వచ్చింది కానీ లేకపోతే అప్పుడు టీడీపీ చెప్పినవి కూడా ఏమి ఆపలేదు కదా ఎన్నికలు ఇప్పుడు ఇప్పుడు ఏం చేస్తాడు ఇప్పుడు నిజమైన అన్న కోణంలో కంప్లైంట్ ఇచ్చిన ఇచ్చినటన్నిటి మీద చర్యలట్టు అది అసలు ఇప్పుడు ఇంకోటి కూడా వీళ్ళ ఇంటెన్షన్ అన్నిటికంటే మనం అందరూ డైవర్ట్ అవుతున్నది ఏంటంటే ఎన్నికల గురించి ఎన్నికలు కాదు వీళ్ళ ఇంటెన్షన్ నిమ్మగడ్డ ఇప్పుడు కనుక పెడితే పాత నోటిఫికేషన్ రద్దు చేసి కొత్తది పెడతాడేమో రద్దు అవుతాయి అదే నిమ్మగడ్డ కాకుండా నెక్స్ట్ రోడ్లు వస్తే కొనసాగింపు చేస్తారు వీళ్ళ వస్తే అది ఇక్కడ అసలు సంగతి అది ఈ నిమ్మగడ్డ అయితే కనుక ఇప్పుడు అఖిల అఖిలపక్షం అడిగింది కాబట్టి ఎన్నికలు పెడతాను అన్నాడు అఖిలపక్షం ఇది కూడా అడిగిందిగా పాత రద్దు చేయమని ఆ కారణంగా ఫ్రెష్ నోటిఫికేషన్ అన్నాడు అనుకోండి మళ్ళీ వీళ్ళు కోర్టుకు వెళ్ళడం ఎంత తతంగం అవుతుంది అప్పుడు నెక్స్ట్ వచ్చినా కూడా ఫ్రమ్ ద బిగినింగ్ చేయండి అంటే కోర్టు వీళ్ళు ఇరుక్కుపోతారు అంటే ఇప్పుడు ఏకగ్రీవాలు రద్దు చేస్తున్నారు లేదనేది ఎన్నికల నోటిఫికేషన్ ముందు అనౌన్స్ చేస్తారా ఎన్నికలు జరిపేటప్పుడు అనౌన్స్ చేస్తారు ఎన్నికల నోటిఫికేషన్ ఫిబ్రవరిలో ఎన్నికలు పెట్టాలని ఆలోచిస్తున్నాము అనేది వీళ్ళు ఈసీ చేసిన ప్రకటన అప్పుడే ఫిబ్రవరి ముందు ఈ రద్దు చేసే ఫిబ్రవరిలో అన్నాడు నోటిఫికేషన్ ఇచ్చేది అన్నాడు అక్కడే తేడా ఓకే జరిగేది కాదు ఎన్నికలు జరిగేది ఫిబ్రవరిలో నోటిఫికేషన్ ఫిబ్రవరిలో ఎన్నికలు ఫిబ్రవరిలో ఎన్నికలు పెడతారు ఫిబ్రవరి స్టార్టింగ్ లో నోటిఫికేషన్ ఇస్తామన్నా నోటిఫికేషన్ అదే స్టార్టింగ్ లో నోటిఫికేషన్ ఇస్తే ఎండింగ్ లో ఎన్నికలు జరుగుతాయి ఓకే కాబట్టి నోటిఫికేషన్ ఇస్తామన్నారు అక్కడ ఉన్న ఆ శ్లేష ఇస్తామంటే కొత్తది ఇచ్చినట్టు కొనసాగిస్తాం అంటే రద్దవ్ అప్పుడు అది రద్దవు అది అక్కడ ఆ శణ వాళ్ళు పట్టుకున్నారు అందుకని జాగ్రత్తగా చేస్తున్నారు ఇక్కడ